సభాధ్యక్ష ఆళ్ళ నానిగారికి వేదిక మీద వచ్చేసిన మన నాయకులు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సుపుత్రుడు పులివందల పులిబిడ్డ జగన్ మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా జై జైలు పలకండి। మొట్టమొదటిసారి రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో 800 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కామవరపకోట మండలంలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు కూడా ఆపోజిషన్ లో శేష ప్రజానేకు 20,000 మంది వచ్చారు। ఇవాళ లక్ష మంది ద్వారకా తరమల్లో రావటం జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే అనేది ఈ రాష్ట్ర ప్రజలకు ద్వారకా తరమల వెంకటేశ్వర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి సంకేతం పంపించినందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు। మరి మీకు తెలుసా ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి రాష్ట్రానికి। కానీ చంద్రబాబు నాయుడు గారు రైతు రుణాలు 86,000 కోట్ల రూపాయలు బంగారంతో సహా మాఫీ చేస్తానని జనాన్ని మోసం చేసి ఎన్నికల్లో ఓట్లు ఎంచుకుని కుర్చీ ఎక్కారు। అదే జగన్ మోహన్ రెడ్డి గారు రైతు రుణాలు మాఫీ అంటే ఇవాల ప్రతిపక్ష లీడర్గా ఉండరు ముఖ్యమంత్రిగా ఇక్కడ మీటింగ్ ఉండదు అబద్ధం అంటే అబద్ధాలు ఆడకూడదని మరి మన నాయకుడు జగన్ అన్న ఈ నిర్ణయం తీసుకున్నారు। అలాగే అన్ని కూడా 100 వాగ్దానాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చేశారు ఏ వాగ్దానం కూడా ఈరోజు అమల్లో లేదు। ఇవాళకి ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ రైతు రుణమాఫీ కానీ అలాగే రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ వారు పెట్టిన ప్రాజెక్టులు ఇవాళ చూస్తున్నాం పాలవరం కుడి కాలువ పట్టుసీమ అంటున్నారు 177 కిలోమీటర్లకి 140 కిలోమీటర్లు రాజశేఖర్ రెడ్డి గారు పూర్తి చేసి లైనింగ్ చేశారు 30 కిలోమీటర్లు తవ్వి నదుల అనుసంధానం చేశానని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వారు అబద్ధాలు ఆడుతున్నారు। ఈ రకంగా ఇవాళ పాలవరం ప్రాజెక్ట్ ఉంది అది రాజన్న కళ ఆయన కలగమంటే 40,000 కోట్లు అయినా కానీ శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా వరకు అనుమతులు తెచ్చి పనులు చేశారు। రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈరోజు దాన్ని తీసుకుని తెలుగుదేశం మాదంటున్నారు। అలాగే ఈ రాష్ట్రంలో రైతులు బడుగు బలహీన వర్గాలు ఉదాహరణకి చింతలపూడి ఎత్తుపాతల జగనన్న ఇది మీరు వినాలి పట్టుసీమ ఎత్తుపాతలు ఉంది 35 కిలోమీటర్లు పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎకరాకి 31 లక్షల నుంచి 53 లక్షల వరకు ఇచ్చారు। అలాగే చెట్లు కాంపెన్సేషన్ ఎకరాకి 5-6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా దారుణం। అదే చింతలపూడికి వచ్చేసరికి 18,000 ఎకరాలు కొనాలి ఇక్కడ భూమిని కానీ ఆ భూమి 5 లక్షల నుంచి 12 లక్షల వరకు ఇస్తామని చెప్పడం చాలా దారుణం। ఇది కూడా పట్టుసీమలాగా 35 లక్షలు రైతులకు ఇచ్చి అలాగే 2,30,000 ఎకరాలకి 1,701 కోట్ల తోటి 15 మండలాల్లో ఈ సాగునీరు అంటే ఇంచుమించుగా పశ్చిమ గోదావరి జిల్లాలో పండని భూమి ఉండదు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఈ చింతలపూడి ఎత్తుపాతలుగా ఇస్తే 2 పంటలు పండాయి 15 మండలాలు 2,30,000 ఎకరాలు। దీన్ని ఆపుజేసి దేవినేని ఉమా గారు ఇవాళ దేవినేని ఉమా అనే మినిస్టరు ఇవాళ ఇరిగేషన్ మినిస్టరు ఈ కాలంలో నుంచి మళ్ళా 2,50,000 4,000 కోట్లు శాంక్షన్ చేసి వీళ్ళందరి నోట్లో మన్ను కొడతా చూస్తున్నారు। కాబట్టి వీటన్నిటి మీద మీరు మాట్లాడి మీ భరోసా ఇవ్వండి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్।